ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాల వృత్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఒకవైపు రాజకీయ నాయకులు అదే విధంగా పోలీసులు నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఇళ్లలో నుంచి కూడా ఎవరూ బయటికి రావొద్దనేటువంటి నినాదాన్ని ప్రజల్లో దృఢంగా తీసుకెళ్లడానికి రోజుకు ఒక వినూత్న ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నాం. ప్రస్తుతం మనం తిరుపతిలో తిరుపతి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక నీలామహల్ అనేటువంటి ఒక పెద్ద సర్కిల్లో కరోనా వైరస్ ఒక బొమ్మని చిత్రీకరించి ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇళ్ళకే పరిమితం అవ్వాలి, ఒకవేళ బయట కనుక విచ్చలవిడిగా తిరిగేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ కరోనా మహమ్మారి నుండి సోకి ఖచ్చితంగా మృత్యువాట పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా సహకరించి దయచేసి ఇళ్ళకే పరిమితం అవ్వాలని చెప్పి కూడా ఈ బొమ్మ రూపంలో ప్రజలకి అవగాహన కల్పించడానికి తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్నమైనటువంటి కార్యానికి శ్రీకారం చూసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం పోలీసులు పూర్తి స్థాయిలో తిరుపతికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడే ఉండి స్వయంగా కూడా ఈ బొమ్మను చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఒకటే కాదు, అనేక రాష్ట్రాలు అయితే తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రకాల వినూత్నమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని అనేకం చూసినటువంటి పరిస్థితి ఉంది. హెల్మెట్లో హెల్మెట్ అంటే కరోనా ఒక బొమ్మ చిత్రీకరించే విధంగా హెల్మెట్లు తయారు చేయడం, అదేవిధంగా ప్రజలు దయచేసి ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పి పాటలు వేరే చిత్రీకరించడం, ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో నిత్యము కూడా ప్రజలకు అవగాహన తీసుకొని రావడానికి చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాల్లో ప్రజలైనా దీనిపైన అవగాహన కోల్పోకుండా ఖచ్చితంగా ఇళ్ళకే పరిమితం అవ్వాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున గారు సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి వినూత్న ప్రయత్నాలు అనేకం చూసాం మనము తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఏపీలో కూడా హెల్మెట్లకి కరోనా బొమ్మని పెట్టడం కావచ్చు, లేదా చేతులెత్తి నమస్కరించి మరి దయచేసి వాహనదారులు బయటికి రావద్దని చెప్పడం, ఇది కొత్తగా కూడా మీరు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తారు. తిరుపతికి సంబంధించి ప్రత్యేకంగా ప్రజలు ఈ అవగాహన పైన పూర్తిగా కూడా మనము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి అవగాహనని నమ్ముతున్నారు, ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా అనేది వ్యాప్తి చెందకుండా ఈ చైన్ కరోనా గొలుసును తెంచడానికి మా తిరుపతి అర్బన్ ఎస్పీ గారు రమేష్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేము ప్రజలకు ఎంతసేపు ఉన్నా కూడా అవేర్నెస్ కలగజేసి ఈ గొలుసును కట్ చేయడంలో తప్పకుండా సహకరించే ఏర్పాటు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. మేము డ్రామాలు కూడా చేయించడం జరిగింది. ఇవాళ మా ఇన్స్పెక్టర్ గారు తను సొంతంగా ఈ ఆలోచన చేసి ఈ బొమ్మలు వేయించడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, లాక్డౌన్కు సడలింపు ఇచ్చిన టైమింగ్స్ ఓన్లీ ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు మోటార్ సైకిల్ మీద ఒకరే వెళ్ళి తెచ్చుకొని వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే సడలింపు ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది అకతాయిలు వాళ్ళు కొద్దిగా అవేర్నెస్ లేని వాళ్ళు మోటార్ సైకిల్లో తిరగడము, ఈ లాక్డౌన్ నిబంధనలు బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 4011 కేసులు పెట్టాము, సుమారు 5 లక్షల రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 558 వెహికల్స్ కూడా సీజ్ చేశాము. మా ఉద్దేశము ఫైన్లు వేయడము, వెహికల్స్ సీజ్ చేయడం మా ఉద్దేశం కాదు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు అవగాహన కలిగి బయటికి రాకుండా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలి. మార్కెట్లకు కానీ ప్రతిరోజు మార్కెట్కి రావాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు ప్రొవిజన్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒక వారానికి సరిపడా సరుకులు తీసుకుపోయి ఈ అవకాశాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఈ కరోనా వ్యాప్తిని అరికట్టే దాంట్లో పాల్గొని పోలీసులు సహకరించమని కోరుతున్నాను. ఈ వినూత్న ఆలోచన చేసినటువంటి ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి ఐడియా, ఈ ఐడియా ద్వారా అంటే ఈ కరోనా బొమ్మ చిత్రీకరించిన తర్వాత దీని పక్కన ఎలాంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి, ప్రజలకి ఎలాంటి మెసేజ్ తీసుకోవాలి? మా గౌరవ ఎస్పీ గారు అట్లాగే మా డిఎస్పీ గారి యొక్క ప్రోత్సాహంతో ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన రీతిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయడము, రీసెంట్గా కూడా మేము దీని మీద యముడు యమబడ్డలు తరహాలో అక్కడక్కడ మెయిన్ జంక్షన్స్లో వివిధ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ అవగాహన కల్పించాము.
అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా కరోనా వైరస్ అంటే ప్రజలు దాన్ని చూసినప్పుడన్నా కొద్దిగా అప్రమత్తంగా ఉంటారు డిఫరెంట్ ఎంత చెప్పినా కూడా మార్పు అనేది చాలా వరకు ఒక 10% వరకు అన్నెసరిగా మూమెంట్ చేస్తున్నారు అలాంటి వ్యక్తులు దీన్ని చూసినప్పుడన్నా వాళ్ళ చిత్రాన్ని చూసినప్పుడన్నా వాళ్ళ ఆలోచన తీరులో మార్పు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇలా ఇలాంటి ఇది ఇవే కాకుండా వినూత్నంగా ఉండేటటువంటి చిత్రాలు కూడా వివిధ ఇంపార్టెంట్ తిరుపతి పట్టణంలోని ఇంపార్టెంట్ జంక్షన్స్లో వేయించి ప్రజలు దాన్ని చూసినప్పుడన్నా వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి ఇండ్లకే పరిమితమయ్యి లాక్డౌన్ ఏదైతే ప్రభుత్వ ఆశయం ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ అది ప్రజల్లో అవగాహనని పెంపొందించడానికి కావచ్చు స్వయంగా వాళ్ళు చైతన్యం నింపడం కోసం ఇలాంటి కార్యక్రమాలే కాదు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా తమ పోలీస్ టీం ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటుందని చెప్పి దయచేసి ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు సాకుగా చూపి ప్రతిరోజు కూడా బయటకు వచ్చేటువంటి విధానానికి స్వస్తి పలికి ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ విషయం కనుక ప్రజలందరూ దీన్ని పాటిస్తూ కూడా కరోనా మహమ్మారి నుండి వ్యాప్తి చెందకుండా ఇండ్లకే పరిమితవ్వాలని చెప్పి కూడా మరీ మరీ కోరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ హేమంత్ లోకేష్ ఐ డ్రీమ్ తిరుపతి హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.